Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ మార్కు రాజకీయం ఒకేసారి చంద్రబాబు పవన్కు చెక్. కొత్త జిల్లాల విషయంలో సీఎం జగన్ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాల ఖరారు, వాటికి పేర్ల విషయంలోనూ అదే విధానం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో గుడివాడ రాజకీయం, ఉద్యోగుల పీఆర్సీ రగడ మధ్య ఆకస్మికంగా కొత్త జిల్లాల అంశం తెరపైకి వచ్చింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26కు పెంచుతూ నోటిఫికేషన్లు జారీ చేశారు. అందులో కొన్నింటిపైన అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఫిబ్రవరి నెలాఖరు వరకు ప్రజాభిప్రాయ సేకరణకు సమయం ఉండడంతో ఆ తర్వాతనే ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక ఇదే సమయంలో టీడీపీకి మద్దతుగా నిలిచే ఒక ప్రధాన సామాజిక వర్గం ఎక్కువగా గెలుపు ఓటములను డిసైడ్ చేసే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. తొలుత మచిలీపట్నంకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని భావించారు. కానీ వ్యూహంలో భాగంగా కృష్ణా జిల్లాకు మార్చారు. టీడీపీ నేతలు తప్పని పరిస్థితుల్లో ఎన్టీఆర్ పేరును స్వాగతిస్తూనే ఆ క్రెడిట్ జగన్కు రాకుండా గతంలో అన్నా క్యాంటీన్లో తొలగింపు, తాజాగా పల్నాడులో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం అంశాలను ప్రస్తావిస్తోంది. ఇక ఇదే సమయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు మాత్రం ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. కానీ ఎక్కడా జగన్ పేరు ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు కొత్త జిల్లాలతో పాటుగా కొత్త రెవెన్యూ డివిజన్ల అంశంలోనూ ప్రభుత్వం వ్యూహాత్మకంగానే నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. కొత్త జిల్లాలతో పాటుగా కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా 15 డివిజన్లు కొత్తగా ఏర్పడుతున్నాయి. ప్రస్తుతమున్న 51 డివిజన్లలో 4 డివిజన్లు ప్రస్తుతమున్న డివిజన్లలో కలిసిపోనున్నాయి. ఈ 4 పోగా మిగిలిన 47తో పాటు కొత్తవి 15 కలిపి మొత్తం 62 డివిజన్లు కానున్నాయి. కొత్తగా ఏర్పడే ప్రతి జిల్లాలో కనీసం 2 డివిజన్లు ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో పోటీ చేసిన భీమవరంను కొత్తగా రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా రాజకీయంగా స్థానిక ప్రజల్లో మైలేజీ సాధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో నందిగామ, తిరువూరు రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాంతాల్లో టీడీపీ ఏమాత్రం పైచేయి సాధించకుండా ముందస్తు వ్యూహంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా చెబుతున్నారు. కొత్త జిల్లాల పేర్లు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఖరారు పైన చివరి నిమిషం వరకు మార్పులు చేర్పులు జరిగాయి. కొన్ని ప్రాంతాలలో కేబినెట్లో వచ్చిన ప్రతిపాదనలు, నోటిఫికేషన్ జారీలో చేసిన ప్రకటన విషయంలోనూ మార్పులు చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్లలో బాపట్ల జిల్లాలో ఒక్క రెవెన్యూ డివిజన్ కూడా లేకపోవడంతో బాపట్ల, చీరాల డివిజన్ల ఏర్పాటును కొత్తగా ప్రతిపాదించారు. అలాగే ప్రకాశం జిల్లాలో కనిగిరి, నంద్యాల జిల్లాలో ఆత్మకూరు, డోన్, అనంతపురం జిల్లాలో గుంతకల్, శ్రీ సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి, వైఎస్ఆర్ జిల్లాలో బద్వేల్, అన్నమయ్య జిల్లాలో రాయచోటి, చిత్తూరు జిల్లాలో పలమనేరు రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పాటు కానున్నాయి. ఎటపాక, కుకునూరు, ధర్మవరం, కందుకూరు రెవెన్యూ డివిజన్లు సమీప డివిజన్లలో విలీనం కానున్నాయి. ఎటపాక రంపచోడవరం డివిజన్లో, కుకునూరు జంగారెడ్డిగూడెం డివిజన్లో, కనిగిరి కందుకూరు డివిజన్లో, ధర్మవరం కళ్యాణదుర్గం, అనంతపురం డివిజన్లలో కలవనున్నాయి. వీటిపైన అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మార్చి తొలివారంలో తుది నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. అయితే అంతిమంగా రాజకీయంగా పైచేయి సాధించే దిశగానే నిర్ణయాలు ఉంటాయని విశ్లేషకుల అంచనా. దీంతో ఈ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల విషయంలో తుది నిర్ణయాలు ఎలా ఉంటాయనే అంశంపైన ఆసక్తి నెలకొని ఉంది.